ముగ్గురికి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, ముగ్గురి మనసుల్లో ప్రేమ చాలా ఉంది ఫర్ ద వర్క్ అండ్ ఆల్సో ఇన్ జనరల్ ప్రేమ, అంటే మీ లైఫ్లో ఉన్న మనుషుల పట్ల మీరు చాలా ప్రేమ చూపిస్తుంది తెలుస్తుంది. మచ్ యూ లవ్ యువర్ వైఫ్, మీరు యూ లవ్ యువర్ మదర్, ఆయన హీ లవ్స్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ హిస్ వర్క్ ఎక్కువ ప్యాషనెట్గా. సో ఇంత లవ్ దాచుకోనది కదా, ఇది ఎప్పుడు జనం మీద పెట్టాలి అని మీరు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు? అప్పుడు షూటింగ్ టైంలో ఎప్పుడు ఇది ఎప్పుడు చూపించాలి బయటికి, ఇలా చేయాలని ఎప్పుడు అనుకోలేదండి. ఓన్లీ ఫోకస్ ఆయన తీస్ అండ్ రాసిన సీన్ నైట్ అంత కష్టపడి మేమిద్దరం పర్ఫామ్ చేయాలని అనుకున్నాం. ఫుల్ ఫోకస్ అక్కడే. సో దాని మించిన థాట్ ఎప్పుడు లేదు. పొద్దున్న ఎగడం, డ్రెస్ చేసుకోవడం, వెళ్ళామా, షూట్ చేసాము, కష్టపడ్డాము, కష్టపడంగా చేసాము, వచ్చాము, అంతే ఉండే థాట్. దాని మించిన థాట్ ఏం లేదు. డైరెక్టర్ గారు ఇంతకు మాటలు అన్నారు, నేను రాసిన స్క్రిప్ట్ దాటి వాళ్ళు యాక్ట్ చేశారండి అని. మీరు అన్నారు ఆయన గీసిన గీతను దాటి నేను అల్లలేదండి అంటున్నారు. అంటే ఇట్స్ కల్మినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ మీ అందరం ఆయన రాసింది బాగా చేసాం అని అనుకున్నాను. హీస్ హ్యాపీ విత్ ఇట్. సో అట్లాగే ఎవరైతే సినిమా చూసారో అందరూ చాలా హ్యాపీగా బాగా చేశారని చెప్పారు. ఆ క్యారెక్టర్స్లో ఇమిడిపోయామన్నారు, లైక్ కొత్త శివ గారు స్టేజ్ పైన. సో అదే బాగా చేస్తాం అనుకుంటున్నాం. బట్ ఐ థింక్ అందరం వెయిటింగ్ ఫర్ ది ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనే బాగా వెయిట్ చేస్తున్నాం. అందరికి మా దగ్గర ఉన్న వాళ్ళకి అందరికి నచ్చింది, బాగా చేసామని చెప్తున్నారు అన్ని ఆల్ క్రాక్స్లో కానీ. బట్ రియల్ ఇది మేము ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫిబ్రవరి 12 అంటే ఈ వీకెండ్ సినిమా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా థియేటర్స్కి చూడాలి. అయితే అసలు మా సుప్రీం స్టార్, మా సుప్రీం హీరో ఏం కాంప్లిమెంట్స్ అవి కామెంట్స్ చేశారు సినిమా చూసిన తర్వాత? యాక్చువల్లీ ఏం మాట్లాడలే, అలా చూస్తూ ఉన్నాడు. నేను అన్నా ఏం బాగుందా బాగాలేదా ఏదో చెప్పు, బాగా చేసావు అందరం ఇలా అడిగితే జస్ట్ ఓపెన్ హిస్ ఆర్మ్స్ వెల్కమ్ ఫర్ అ హగ్ అండ్ పట్టుకొని బికేమ్ వెరీ ఎమోషనల్. ఈరోజు హగ్ డే, చాలా మంచి విషయం గుర్తు రియాక్షన్. సూపర్, ఫెంటాస్టిక్. అయితే ఎప్పుడన్నా మీరు ముద్దు కోసం ఎప్పుడన్నా గట్టిగా ప్రయత్నించారా? జనరల్లీ అంటున్నాను, ఎందుకంటే నాకు పక్కన ట్రైలర్లో ఆ సీన్ గుర్తొచ్చింది అనమాట, జ్వరం వచ్చేస్తుంది. జ్వరం కావాలా? జ్వరం కావాలండి. ఎప్పుడు ప్రయత్నించలేదన్నా ముద్దుగా? చిన్నప్పుడు మాట్లాడుకున్నా కదా నాకు జ్వరం ఉందిరా, నా దగ్గర రాదు, నీకు జ్వరం వస్తుందా అనేసి. సో అలా లవ్లో ఉన్నప్పుడు జ్వరం ఇలా ముద్దు రూపంలో ఇచ్చుకోవచ్చు తీసుకోవచ్చా? ముద్దు వస్తే జ్వరం వస్తుంది సినిమా చేసిందా దాని దీని వెనక కథ డైరెక్టర్ గారు చెప్పారు. యాక్చువల్లీ ఏం చెప్తే బాగుంటుంది అంటే ఏం లేదండి, ఇది దీంట్లో హీరోకి హీరోయిన్ అన్ఎక్స్పెక్టెడ్ గా తీసి ఇచ్చేస్తుంది. తర్వాత ఏమి తెలుసుకుందాం. అనుకోకుండా సెట్ లో ముద్దు పెట్టేశారు అన్నారు, అదేం సార్ ముద్దు అని? సినిమా షూటింగ్ సెట్ లోనా కథలో? సెట్ లో కదండి, కథలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చేస్తే హీరోకి ఎర్లీ మార్నింగ్ ఫేవర్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ముద్దు హీరోయిన్ ముద్దు పెడితే హీరో ఫేవర్ వచ్చేసింది, తగ్గదు ఎంత జ్వరం వచ్చేసింది. ఓకే, అర్థమైంది. అంటే ఆవిడకి జ్వరం ఉండి ఆ జ్వరం వల్ల? లేదు ఓ ఫస్ట్ కేస్ కి. అదే అర్థమైంది, అర్థమైంది. అటెన్షన్ మీకు అర్థమైంది కదా, ఎవరికైనా ఫస్ట్ కేస్ వేస్తే ఏదో అవుతుంది, హీరోకి మాత్రం ఫేవర్ వచ్చింది ఫస్ట్ కేస్. ఓకే, ఆ రకంగా, ఆ రకంగా. అంటే నాకు నిజంగా క్యూరియస్ టు నో దిస్ సార్, చుట్టూ 50 మంది 100 మంది ఉంటారు సార్, యాక్షన్ అంటారు, ఇప్పుడు ముద్దు ఇవ్వాలి లోపల ఏంటి పరిస్థితి ఉంటుంది? అంటే టెన్షన్ ఉంటుందా యాక్షన్ సీక్వెన్స్ లో? రెడీ రెడీ అనుకుంటాను కదా. ఇలాంటి రొమాంటిక్ సీన్ చేసినప్పుడు ఏముంటుంది అంటే ఆ ఫోకస్ కొంచెం సిగ్గుగా ఉంటుంది, షార్ట్ ముందు వరకు సిగ్గుగానే ఉంటుంది, సిగ్గు సిగ్గుగా చేయాలా ఏంటి ఇప్పుడు ఇలా అందరూ ఉన్నారు అని. బట్ చేసేది ఇంకంతే, యూ హెసిటేట్ చేసేది అంతే కదా. అంతే కదా, మీ కృతిగా మీరు అదే అంటున్నారు. ఐ అగ్రీ. అది ఆన్ స్క్రీన్ యాక్టింగ్ అయినా సరే రియల్ లైఫ్ అయినా సరే ముద్దు ఇవ్వాలంటే ఇచ్చేయాలి, హగ్ ఇవ్వాలంటే ఇచ్చేయాలి, అంతేగాని ఆలోచిస్తూ కూర్చోకూడదు ఏంటో సార్? అంతేనండి, ప్రేమించాలంటే ప్రేమించాలి, ఉప్పని చూసేయాలంటే చూసేయాలి చూసేయాలి.